నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను హైటెక్ సిటీలోని టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ఉన్నాను. ఫ్రోజన్ షోల్డర్ అంటే తీవ్రమైన భుజం నొప్పి. ఈ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతుంటారు. మరి దీనికి మెడిసిన్స్తో అవసరం లేకుండా క్యూర్ ఉంటే ఎలా ఉంటుంది? ఎస్, అదే చేసి చూపిస్తామంటున్నారు డాక్టర్ నవీన్ ఇందూరు, ఫిజియో అండ్ కైరో ప్రాక్టీషనర్ డాక్టర్ నవీన్ ఇందూరు. డాక్టర్ గారు నమస్తే అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే తీవ్రమైన భుజం నొప్పి, వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేనంతగా ఇబ్బంది పడుతుంటారు. ఈ పెయిన్ ఉంటే అసలు ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటి? ఇక్కడ ఫ్రోజన్ షోల్డర్ అంటే షోల్డర్ జాయింట్లో వచ్చే పెయిన్. మనం ఫ్రోజన్ షోల్డర్ కింద ఇమీడియట్గా కన్సిడర్ చేసుకోవడం లేదు. ఫ్రోజన్ షోల్డర్ అంటే లాంగ్ రన్లో ఎక్కువ స్టిఫ్నెస్ ఫామ్ అయిపోయి అక్కడ ఉండే డెన్సిటీ లేయర్ అనేది డీజనరేషన్ చేంజెస్ అనేవి ఎక్కువ అయినప్పుడు అది ఫ్రోజన్ షోల్డర్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మనం డైరెక్ట్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్. సో దట్ ఏంటంటే అండి, చేయి అనేది కొందరికి స్టార్టింగ్ చేయిలో 20-30 డిగ్రీస్ వరకు లెగుస్తుంది, ఇంకొందరికి 40-50-60 డిగ్రీస్ వరకు లేస్తుంది, ఇంకొందరికి 90 డిగ్రీస్ వరకు పోతుంది. ఫ్రోజన్ షోల్డర్ స్టార్టింగ్ చేయిలో ఎలా ఉంటుంది అంటే, ఏదైతే షోల్డర్ జాయింట్ ఉంటుందో ఆ షోల్డర్ స్ట్రక్చర్ మీకు ఇమాజిన్ చేసుకోండి. ఆ షోల్డర్ జాయింట్ సైడ్కి ఎత్తడం ఒక పద్ధతి, ముందు నుంచి ఎత్తడం ఒక పద్ధతి. ముందు నుంచి కొంత ఈజీ ఎత్తగలుగుతారు, సైడ్ నుంచి కొంత ఇబ్బంది పడతాం. ఎందుకంటే అక్కడ ఉండే హ్యూమరస్ బోన్కి ఉండే ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ అనేది రొటేట్ అవ్వడం అనేది చాలా కాంప్లికేటెడ్గా తయారవుతుంది. దానిపైన ఉండే డెన్సిటీ లేయర్ అనేది డీజనరేట్ అవుతాం. దీన్ని మనము ఫ్రోజన్ షోల్డర్ కింద కన్సిడర్ చేసుకుంటాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏజ్ గ్రూప్లలో రావాలని, లేదా ఇంకో ఏజ్ గ్రూప్లో రావాలనో ఇట్లాంటిది ఏంటిది అంటే, ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నారు? ఇంకోటి, డయాబెటిక్కి ఈ ఫ్రోజన్ షోల్డర్కి ఏమైనా సంబంధం ఉంటుందా? యా, వాళ్ళలో ఎక్కువ చూస్తుంటారు కదా. డెఫినెట్లీ అండి. ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్లలో ఇది ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే, ఏదైతే బ్లడ్లో ఉండే ఆల్రెడీ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రతి జాయింట్కి, ప్రతి మజిల్కి, అన్నిటికీ మనకు వెళ్తూ ఉంటుంది కదా. డయాబెటిక్ అంటే ఏంటి? షుగర్ లెవెల్స్ పెరగటం బ్లడ్లో. సో ఏంటంటే అక్కడ ఉండే మాలిక్యూల్స్ అనేవి ఒకేసారి షోల్డర్ జాయింట్ దగ్గరికి వెళ్ళి ఒక ఫామ్ లాగా అయిపోయి, అంటే ఒక స్టిఫ్నెస్ ఫామ్ చేసేసి దాన్ని జాయింట్ ఇంకెక్కువ ఇబ్బంది పడతారు. ఈ షుగర్ పేషెంట్ వాళ్ళకి అది అర్థం కాదు. డే వన్ నాకు బాడీలో షుగర్ పెరుగుతుందని ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. నేను ఎలా తగ్గించుకోవాలి, డయాబెటిక్ నుంచి ఎలా బయటపడాలన్న ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. కానీ ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ చిన్నగా షోల్డర్స్లో జరుగుతూ ఉంటుంది. అంటే డ్యామేజ్ అంటే ఏ విధంగా ఉంటుంది? చేయి పైకి లేకపోవడం. ఇది కొందరు, ఇది ఎక్కువ ఫ్రోజన్ షోల్డర్ అనేది ఏంటంటే ఎక్కువ ఓల్డేజ్ గ్రూప్లలో ఉంటుంది. ఈ దీనిలో 40-50 ఏజ్ గ్రూప్లో చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. అంటే అన్లెస్ ఏదన్నా యాక్సిడెంట్ అయితే తప్ప, లేదంటే వాళ్ళకి ఏదన్నా బలంగా ఏదన్నా చేయి దెబ్బ తగలడం, అక్కడ ఉండే సూప్రాస్పెండస్ మజిల్ కానీ ఇంకేదన్నా ఉండే మజిల్, అక్కడ ఉండే టీర్ అవ్వడం, ఇటువంటివి అయినప్పుడే జాయింట్ స్టిఫ్నెస్ వస్తుంది. కానీ బై ద న్యాచురల్ రావడం మాత్రం డయాబెటిక్ కేసుల్లో ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఆ డయాబెటిక్ ఎప్పుడైతే వాళ్ళకు ఆల్రెడీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత చిన్నగా ట్యాబ్లెట్స్ మీదకి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా సివియర్ స్టేజ్లో డయాబెటిక్ పేషెంట్ ఇన్సులిన్ వరకు వెళ్తారు. వాళ్ళ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది, ఈ షోల్డర్ జాయింట్ మీద ఎక్కువ పట్టించుకోరు. సో దట్ ఏమైపోతుంది, ఆ టైంకి ఇది 30 డిగ్రీస్ కాస్త 60 డిగ్రీస్ స్టిఫ్ అయిపోతుంది, ఆ 60 కాస్త 90 వరకు ఉంటుంది. అసలు 1-5% కూడా చేయి పైకి ఎత్తడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇది ఎక్కువ ఈ డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న డయాబెటిక్ ఉన్న వాళ్ళకు ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ ఉంటే వాళ్ళ మీద స్పెషల్ కేర్ ఉంటుందా మీకు? ఉంటుంది. వాళ్ళకి ఇంకోటి మనం చేసే ట్రీట్మెంట్ కూడా అండి చేస్తుంటాం, కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎప్పటికప్పుడు మనం షుగర్ డయాబెటిక్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ డయాబెటిక్ 400-500 అట్లా పోయింది అనుకోండి, మనం చేసిన దానికి కూడా పెద్ద యూజ్ ఉండదు. వాళ్ళకి ఎప్పుడైతే డయాబెటిక్ కొంచెం ఇన్సులిన్ తీసుకున్నా, టాబ్లెట్ వాడినా కంట్రోల్లో ఉందనుకోండి, ఒక 1-10 డేస్లో ఆ హ్యాండ్ ఏ మూమెంట్లో ఉందో ఆ మూమెంట్కి మళ్ళీ తీసుకురావచ్చు. ఇది డయాబెటిక్లో ఎక్కువ సఫర్ అయ్యే వాళ్ళు, ఇది వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళు అసలు నాకు నార్మల్గానే ఉన్నాను, నాకు ఓన్లీ షుగర్ డయాబెటిక్ ప్రాబ్లమే కదా, ఇదేం నాకు ప్రాబ్లం, ఇది వేరే ఆర్థో లెవెల్లో ఊహించేసుకొని అదేదో డిఫరెంట్ లెవెల్ ఊహించుకుంటారు. కానీ దీనికి రిలేషన్ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అంత తీవ్రమైన నొప్పిని, భుజం నొప్పిని మీరు ఇమీడియట్గా తగ్గించగలరా? అదే, ఇది ఇంకోటి అండి, ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా అంటే డే 1, డే 2, డే 3 ఈ 3 డేస్లో తగ్గేది కాదు. అట్లీస్ట్ 1-10 డేస్ టైం ఇవ్వాలి. ఎందుకంటే ఆ టైం మనం ఎందుకు అడుగుతున్నాం, మనం ఇక్కడ మెడిసిన్ వాడడం, ఇంజక్షన్లు ఉండవు, ఏమీ ఉండవు. బై ద న్యాచురల్ వేలు తగ్గాలంటే పేషెంట్ కూడా అంతే ఓపిక ఉండాలి, మేము కూడా అంతే ఓపిక ట్రీట్ చేస్తాం. సో దట్ వాళ్ళు టైం ఇస్తే ఏంటంటే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. అంటే మీరు ప్రతిదీ అంటే న్యాచురల్ వేలో తగ్గిస్తామంటున్నారు, అంటే ప్రాక్టికల్గా అది ఎలా ఉంటుంది, ఏ విధంగా తగ్గించగలరు, కాస్త ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఇక్కడ మన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే అండి, కైరోప్రాక్టిక్, ఫిజియో అనేది 2 ట్రీట్మెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది కాంబినేషన్ ట్రీట్మెంట్.
ఈ కైరోప్రాక్టిక్ వచ్చేసరికి ఏంటంటే జాయింట్ రిలీజ్ టెక్నిక్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్కడైతే ఆరిజిన్ ఇన్సర్షన్ అంటే ఒక మజిల్, అక్కడ ఉండే డెల్టాయిడ్ మజిల్ అనుకోండి, డెల్టాయిడ్ మజిల్ షోల్డర్లో ఉన్న వాళ్ళలో వాళ్ళకి అక్కడక్కడ పెయిన్ వస్తుంటుంది. అది ఎలా ఉంటుంది అంటే కొంచెం పైకి ఎత్తిన కూడా షూటింగ్ పెయిన్ లాగా వస్తుంది వాళ్ళకి డైరెక్ట్గా, చాలా సివియర్గా ఉంటుంది అది. ఆ పెయిన్ ముందు తగ్గించాలి. తగ్గించినప్పుడు ఏంటంటే పేషెంట్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. దాని తర్వాత మేము జాయింట్ని మొబిలైజేషన్స్ వాడు, లేదంటే కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేసో, లేకపోతే మ్యానిపులేషన్స్ ఇంప్లిమెంట్ చేసో, లేకపోతే MFR ఇంప్లిమెంట్ చేసో, అవసరమైతే కొంత లేజర్ ట్రీట్మెంట్ వాడడం, ఇటువంటి ట్రీట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి సివియారిటీని బట్టి చేసి మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు. రికవర్ అంటే ఎలా ఉండే మళ్ళీ కంప్లీట్ రికవర్ అవుతుంది. అంటే తిరిగి రాకుండా ఉంటుందా? డెఫినెట్లీ తిరిగి రాకుండా ఉండొచ్చు, ఆయన పనులు ఆయన చేసుకోవచ్చు. మనము వాళ్ళు ఇంకా ఈవెన్ ఫ్రెజన్ షోల్డర్తో బాధపడే వాళ్ళు బకెట్ పెట్టి కూడా ఎత్తారు. మన ట్రీట్మెంట్ తర్వాత ఆ బకెట్ కూడా ఎత్తుతారు, అంత రిలీఫ్ వస్తుంది ఆయనకి. వీటిలో ఏంటంటే ఒక స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంట్ ఉండదండి. మీరు అన్నట్టుగా డే వన్నే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుని మన దగ్గర వస్తే మనం చేయగలిగేది ఏముండదు, ఎందుకంటే ముందు ఆయన సపోర్ట్ చేయడం. ఆ ఏజ్ అటువంటిది ఎక్కువ, ఈ డయాబెటిక్ 50 ఏజ్ గ్రూప్ వాళ్ళ ఉంటుంది, 60 ఏజ్ గ్రూప్ వాళ్ళ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్రోజన్ షోల్డర్ కూడా వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయండి. ఇంకా ఫ్రోజన్ షోల్డర్ పెయిన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా మీ దగ్గరికి రావచ్చా? ఎక్కడి వాళ్ళైనా ఎక్కడైనా రావచ్చు. ఒకవేళ ఏపీ, కర్ణాటక, తెలంగాణ నుంచి దూరం నుంచి వచ్చిన వాళ్ళలో కూడా మన దగ్గర రూమ్ ఫెసిలిటీ ఉంది, రూమ్లో ఉండి కూడా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు. మెయిన్గా మీ సర్వీసెస్ ఏంటండి? టెండర్ హ్యాండ్స్ రీహాబ్ సెంటర్ మన స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మెడిసిన్ అది ఎవరికి అసలు 1% కూడా ఎంకరేజ్ చేయం. మన న్యాచురల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి, దట్టు వాళ్ళ డిపెండ్స్ ఆన్ సివియారిటీ, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి మొబిలైజేషన్ టెక్నిక్స్ అవసరమా, కైరోప్రాక్టిక్ అవసరమా, ఫిజియో అవసరమా, లేకపోతే MFR అవసరమా, లేకపోతే ఇంకా అడ్వాన్స్ టెక్నిక్స్, ఈ లేజర్ ట్రీట్మెంట్ అవసరమా అనేది మేము డిసైడ్ చేసుకుని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ని కంప్లీట్గా తగ్గిస్తామంటున్నారు, ఇక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే సుమారు ఎంతకాలం ఉండాల్సి ఉంటుంది? అదే సివియారిటీ, మైల్డ్, మోడరేట్, సివియర్. ఈ సివియారిటీ మూడు మనం డివైడ్ చేసుకుంటే మైల్డ్ అనుకో 3 డేస్ వెళ్ళిపోతారు, మోడరేట్ అనుకో 5 to 7 డేస్, అంటే సివియర్ అనుకో 1 week to 10 days. ఎంతటి నొప్పినైనా ఏ నొప్పినైనా మీరు తగ్గిస్తారు, అది కూడా సర్జరీ, మెడిసిన్స్ తో పని లేకుండా నాచురల్ వేలో. అంటే నాచురల్ ఆ నొప్పి కూడా ఫ్రోజన్ షోల్డర్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కూడా. ఫ్రోజన్ షోల్డర్ సంబంధించిన టాపిక్ మనం ఇప్పటిదాకా ఏదైతే చెప్పినామో అది 100% మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళు హ్యాపీగానే ఇక్కడ నుంచి వెళ్తారు. థ్యాంక్ యూ నవీన్ గారు. చూసారు కదా, ఫ్రోజన్ షోల్డర్ పెయిన్తో బాధపడిన అవసరం లేదు, సర్జరీతో మెడిసిన్స్తో పని లేకుండా కంప్లీట్గా క్యూర్ చేస్తామంటున్నారు డాక్టర్ నవీన్ ఇందురు. మీరు కనుక టెండర్ హ్యాండ్స్ రీహబ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్కూల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.